ఇటువంటి దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. అంతేకాదు నేను జాతీయ నాయకుడితో చాలా తిట్లు తిన్నాను సార్, ఎట్ర మరి జాతీయ నాయకుడు నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు, చంద్రబాబుతో మాట్లాడతావు, చంద్రబాబు జైల్లో ఉంటేనేమో జైల్లోకి వెళ్ళి పలకరిస్తావు, పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు. ఒక పొత్తులో ఉండి ఆ పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరో పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు. వాళ్ళు పెట్టదండి దారే వాళ్ళు పెట్టడం చివాట్లు పెడతారు. ఏమైనా నీకు బుద్ధిలో పని లేదా? బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, బీజేపీకి చెప్పకోకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులు కలుగుతున్నావు వాళ్ళు కలుపుతున్నావా అని అడుగుతారు. అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. సరే పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు పొత్తు అన్నాడు, కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కాకుండా, ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కాకుండా, ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కాకుండా, లేదా అక్కడక్కడ భీమవరంలోనే పోటీ చేస్తాను అంటున్నా అంట, మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ఎన్ని సీట్లు చేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్ గా తెలుగుదేశమే అరెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు.